డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ హై స్కూల్ వండర్ మ్యాథ్ అనేటువంటి ఒక కొత్త సిరీస్ని మనం స్టార్ట్ చేసాం ఈ సిరీస్ని మీరు ఫాలో అయ్యారంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలోనూ మీరే మ్యాథ్స్ జీనియస్గా వెలిగిపోతారు మ్యాథమెటిక్సే నిజానికి ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ కేవలం సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి పది అంకెలు మొత్తం మ్యాథమెటిక్స్ అంతటినీ కూడా తన చుట్టూ తిప్పుకుంటాయి అటువంటి మ్యాథమెటిక్స్ ఈ ప్రపంచాన్నే ఈ రోజున తన చుట్టూ తిప్పుకుంటుంది మ్యాథ్స్లో జీనియస్ అయితే చాలా తెలివైన వాళ్ళుగా గుర్తించడం అనేటువంటిది మన సమాజంలో జరుగుతుంది మ్యాథమెటిక్స్ కనుక సరిగ్గా రావు అంటే వాడితే కొద్దిగా తెలివి తక్కువ వాడేమో అని అనుకునేటువంటి అవకాశం కూడా ఉంది అంటే మ్యాథమెటిక్స్ రాకపోతే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని అర్థం కాదు అయినా కూడా జనంలో ఉండేటువంటి ఒక నమ్మకం ఏంటి అంటే మ్యాథ్స్లో జీనియస్ అయిన వాడు రియల్గా జీనియస్ అని నాకు మొట్టమొదటి నుంచి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందులో పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి సింపుల్ టెక్నిక్స్ అండ్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ వీటి మీద నేను ఒక స్పెషల్ ఇంట్రెస్ట్తో కొంతకాలం పాటు కృషి చేసి నేర్చుకున్నాను నేర్చుకుంటూ నేను రాసుకున్నటువంటి నోట్స్లో చాలా నెంబర్ ఆఫ్ పుస్తకాలు రిఫర్ చేసి చాలా కాలం చేసినటువంటి ఆ కృషిలోంచి నేను నా నోట్స్లో అద్భుతమైనటువంటి ట్రిక్స్ని రాసుకున్నాను ఆ వాటన్నిటినీ కూడా నేను మీకు ఈ సిరీస్లో చెప్పబోతున్నాను అయితే ఈరోజు నేను ఒక చిన్న ట్రిక్ని మీకు నేర్పిస్తాను మీరు ఎదుటి వాళ్ళ జేబులో ఎంత డబ్బు ఉంది అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్పకుండా మీరు కనుక్కొని చెప్పచ్చు అది ఈ మ్యాథ్స్ ట్రిక్ దీన్ని మీరు ఏం చేస్తారు మీ ఇంట్లో మీ ఫాదర్ మీదే ప్రయోగించండి మీ నాన్నగారు ఇంటికి రాగానే ఏం చెప్తారంటే నాన్నగారు మీ జేబులో ఎంత డబ్బు ఉంది అనేటువంటిది మీరు చెప్పకుండా నేను చెప్తాను కానీ మీరు చిన్న క్యాలిక్యులేషన్ చేసి చెప్పాల్సి ఉంటుంది అని చెప్పండి అని చెప్పి ముందుగా నాన్నగారు మీ జేబులో ఎంత డబ్బు ఉందో ముందు మీరు లెక్క చూసుకోండి నేను సమాధానం చెప్పాక మీకు తెలియాలి కదా అని అడగండి ఆయన లెక్క చూసుకుంటారు లెక్క చూసుకున్నాక దానికి ఒక ఐదు కలపండి అని చెప్పండి ఐదు ఫైవ్ నెంబర్ని కలపమని చెప్పండి ఫైవ్ నెంబర్ కలిపిన తర్వాత వచ్చినటువంటి అంకెకి దాన్ని ఫైవ్తో మల్టిప్లై చేయండి అని చెప్పండి ఐదుతో గుణించండి ఫైవ్తో మల్టిప్లై చేయండి అని చెప్పండి అంటే ఫస్ట్ ఏం చెప్పాలి ఫైవ్ కలపండి అని అని చెప్పాలి మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్కి ఫైవ్ని కలపండి అని చెప్పాలి తర్వాత వచ్చినటువంటి అంకెని ఫైవ్తో మల్టిప్లై చేయండి అని చెప్పాలి ఆ వచ్చినటువంటి దాన్ని డబల్ చేయండి అని చెప్పాలి డబుల్ డబుల్ చేయడం అంటే ఇంటూ టూ రెండుతో మల్టిప్లై చేసినా లేదంటే దాన్ని అదే నెంబర్తో కూడిన డబల్ అవుతుంది సో డబల్ చేయండి అని చెప్పాలి డబల్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ వస్తుంది కదా ఆ ఆన్సర్కి మీకు జీరో టు నైన్ లోపు మీకు నచ్చినటువంటి ఏదో ఒక అంకెను యాడ్ చేయండి అని చెప్పండి అంటే సున్నా నుంచి తొమ్మిది మధ్యలో ఉన్నటువంటి అంకెలు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఏదైనా సరే ఆ నెంబర్ని దీనికి యాడ్ చేయమని చెప్పండి యాడ్ చేసి ఆ వచ్చినటువంటి ఆన్సర్ ఎంత ఉంది ఎంత వచ్చింది అనేటువంటిది చెప్పమని చెప్పండి మీకు చెప్తే చాలు వెంటనే మీరు ఆయన జేబులో ఎంత అమౌంట్ ఉందో చాలా ఈజీగా చెప్పేయచ్చు సో ఆయన చేయడానికి క్యాలిక్యులేషన్ చాలా పెద్ద క్యాలిక్యులేషన్ ఒక పేపర్ పెన్ను ఇవ్వండి ఆయనకి ఆయన చేసుకుంటారు చేసుకుని చెప్తారు ఆయన అంతసేపు పట్టినటువంటి ఆ క్యాలిక్యులేషన్ని మీరు ఒక క్షణంలో సాల్వ్ చేసి ఆయన జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పేసి ఆయన ఆశ్చర్యపరచచ్చు అప్పుడు ఆయన మీకు జనరల్గా ఇచ్చేదానికంటే కొద్దిగా ఎక్కువ పాకెట్ మనీ కలిపి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రిక్ని లాస్ట్ వరకు వీడియో చూసి నేర్చుకోండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారి జేబులో ఒక ముప్పై రూపాయలు ఉన్నాయనుకోండి ముప్పై రూపాయలు ఉంటే ముప్పై రూపాయలకి ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి ఐదు కలపండి అనాలి ఐదు కలిపితే ఎంత వచ్చింది ముప్పై ఐదు వచ్చింది దాన్ని తర్వాత స్టెప్లో ఐదుతో మల్టిప్లై చేయండి అనాలి అప్పుడు ఎంత వస్తుంది ఇంటూ ఫైవ్ చేయండి ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు మూడులు పదిహేను ప్లస్ రెండు పదిహేడు నూట డెబ్బై ఐదు రూపాయలు రూపాయలండి సో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి ఏం చేయాలి దీన్ని డబల్ చేయాలి నెక్స్ట్ చేయాల్సింది ఏంటి డబల్ అంటే దీనికి ఇంకో వన్ సెవెంటీ ఫైవ్ కలపండి కలిపితే ఎంత అయింది జీరో వన్ ఫైవ్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అయింది మూడు వందల యాభై రూపాయలు అయింది మూడు వందల యాభైకి మీరు ఏం చెప్పాలి జీరో టు నైన్ నుంచి ఉన్నటువంటి అంకెల్లో ఏదో ఒక నెంబర్ని కలపండి అని చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక సిక్స్ తీసుకున్నారనుకోండి సిక్స్ దానికి కలిపారు ప్లస్ సిక్స్ కలిపారు కలిపితే ఎంత వచ్చింది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది ఈ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్లో మీరు చేయాల్సినటువంటి ఆయన ఎంత వచ్చింది అని అడగండి అడిగితే ఆయన ఏం చెప్తారు త్రీ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది అని చెప్తారు ఈ త్రీ ఫిఫ్టీ సిక్స్లో మీరు ఈ చివరి ఉన్నటువంటి యూనిట్ డిజిట్ని తీసేసేయండి అసలు ఎంత వచ్చినా దాన్ని వదిలేసేయండి తీసేసి ఈ మిగిలినటువంటి డిజిట్లోంచి మైనస్ ఫైవ్ చేయండి అంటే మీరు మీ మైండ్లో చేసుకోవాల్సినటువంటి క్యాలిక్యులేషన్ మీ ఫాదర్ మీకు మూడు వందల యాభై ఆరు అని చెప్పారు త్రీ ఫిఫ్టీ సిక్స్ అని చెప్పారు మీరు అందులో యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి సిక్స్ని పక్కన పెట్టేసేయండి థర్టీ ఫైవ్ నుంచి ఫైవ్ని తీసేయండి తీసేస్తే థర్టీ వచ్చింది సో ఈ ఏ ఈ థర్టీ సో ఇది ఇలా మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఇలాగే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ జేబులో ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయనుకోండి ఎయిటీ ఫైవ్కి ఫైవ్ కలపండి ఎంత వచ్చింది నైంటీ వచ్చింది నైన్టీని ఫైవ్తో మల్టీప్లై చేయండి ఫోర్ ఫిఫ్టీ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ వస్తే ఫోర్ ఫిఫ్టీని డబల్ చేయండి ఎంత వచ్చింది నైన్ హండ్రెడ్ వచ్చింది నైన్ హండ్రెడ్కి జీరో టూ నైన్ లోపు ఉన్నటువంటి ఏదైనా ఒక నెంబర్ని యాడ్ చేయండి యాడ్ చేయడం అంటే ఎంత యాడ్ చేస్తారు ఫోర్ యాడ్ చేస్తారు అనుకోండి సో నైన్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ వచ్చింది సో ఎంత ఆన్సర్ అంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ మీకు చెప్పారు ఈ నైన్ హండ్రెడ్ ఫోర్లో యూనిట్ ప్లేస్లో ఏముందో దాన్ని మర్చిపోండి ఇటు ఉన్నటువంటి నైంటీ ఉంది దీంట్లోంచి ఫైవ్ తీసేయండి మైనస్ చేయండి చేస్తే ఎయిటీ ఫైవ్ వచ్చింది కదా సో మీకు ఫైనల్గా చెప్పినటువంటి ఆన్సర్ అవతల వాళ్ళు మీకు చెప్పినటువంటి ఆన్సర్లో మీరు యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని వదిలేసేయండి వదిలేసి మిగతా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్లోంచి ఫైవ్ తీసేయండి అంతే ఫైవ్ తీసేస్తే వచ్చినటువంటి నెంబర్ వాళ్ళ జేబులో ఉన్నటువంటి అమౌంట్ ఇది ఎంత నెంబర్కైనా సరే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ఖచ్చితంగా రైట్ ఆన్సర్ వస్తుంది ఎదుటి వాళ్ళ జేబులో ఎంత ఉన్నాయి డబ్బులు అనేటువంటిది వాళ్ళు చెప్పకుండా ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం చెప్పినటువంటి స్టెప్స్ ఫాలో అయ్యి మనకు నెంబర్ చెప్తే మనం ఈజీగా చెప్పేయచ్చు ఈ మ్యాథ్ ట్రిక్ని మీరు మీకు తెలిసిన వాళ్ళందరి మీద ఉపయోగిస్తుండండి ఈ లోపు మరొక మ్యాథ్ ట్రిక్తో వండర్ మ్యాథ్లో మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను Ilopo, thank you very much.